మన అన్నప్రాసన నుంచి మన ప్రేగులు అనేది ఫైబర్ ఫుడ్కి అలవాటు పడేనేది ఉన్నాయి ఈ ఫైబర్ ఫుడ్ సహాయంతోనే మన ప్రేగులనేవి వాటి కథలికల్ని కథల్ని మార్చుకుంటూ ఎదుగుతూ అభివృద్ధి చెంది ఉన్నాయి మరి మన ప్రేగులు ఇటువంటి వాటికి పడి ఉన్నావు కాబట్టి వీటిని ఒక్కసారిగా కీటో లోని మనం ఫైబర్ని మొత్తం ఒకేసారి తీసేస్తే ఏమవుతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందర అసలు ఫైబర్ అంటే ఏంటి దాని లాభాలు ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం ఫైబర్ అనేది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ దీంట్లోని రెండు రకాలు ఉన్నాయి సాల్యుబుల్ ఫైబర్ అని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని సాల్యుబుల్ ఫైబర్ అంటే దానికి వాటర్ తగలగానే ఒక జల లాగా అంటే చేతిలో పట్టుకుంటే జారిపోయే విధంగా మారిపోతుంది దీనికి ఎగ్జాంపుల్ సబ్జా గంజలో ఎప్పుడైనా మీరు సబ్జా గింజల్లో నీటిలో నానపెట్టి చూడండి చేతిలో పట్టుకుని చూడగానే ఆ గింజలు మీ చేతిలో నిలవడానికి ఉండడం జారిపోతూ ఉంటాయి ఇది సాల్యుబుల్ ఫైబర్ యొక్క లక్షణం ఈ సాలిబుల్ ఫైబర్ అనేది మన రక్తంలోని కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అది ఏ విధంగా అంటారా ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మన ప్రేగుల ద్వారా వెళుతున్నప్పుడు ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా అనేది ఈ సాల్యుబుల్ ఫైబర్ ని ఆహారం కింద తీసుకుని బ్యూటిరేట్ అనే ఒక షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ని ఉత్పత్తి చేస్తాయని అన్నారు ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో మన రక్తంలో ఉన్న ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి తద్వారా మనకి మంచి కొలెస్ట్రాల్ లెవెల్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుందని గమనించడం జరిగింది మరి ఇన్సాల్యుబుల్ ఫైబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఏ విధంగా మనల్ని రక్షిస్తుంది అన్నది చూసుకున్నట్టయితే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి మలబద్ధకం రాకుండా చేస్తుంది పైగా ఇది మన ప్రేగులకి ఒక బల్క్ కింద ఒక లోపల ఒక పదార్థాన్ని వేయడానికి ప్రేగులకి సహాయంగా ఉపయోగపడుతుంది ప్రేగులు ఎప్పుడు కూడా కదులుతూ ఉంటాయి దీన్ని పెరిస్టాల్సిస్ అంటారు ఈ కదలికల వల్లే మలం ముందుకు జరుగుతూ జరుగుతూ బయటకు వచ్చేస్తుంది ఈ ముందుకు జరగడానికి ఈ ప్రేగుల కదలికలకు సహాయపడడానికి ఈ ఇన్సాలబుల్ ఫైబర్ అనేది ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది ఎక్సెస్ గా ఉత్పత్తి అయిన బైల్ ఏదైతే ఉందో ఆ బయలును కూడా తనతో లాక్కొచ్చేసే అంత సామర్థ్యం ఉంటుంది ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్కి తద్వారా కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశం ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్పడం జరిగింది మరి ఇంత మంచి పాత్ర పోషిస్తున్న ఈ ఫైబర్ అనే దాన్ని డైట్ లో మనం ఈ ఫైబర్ అనే దాన్ని పూర్తిగా వదిలేసి ఫాలో అయితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయన్నది చూస్తే గనక ఫస్ట్ మీకు మలం రావడం అనేది చాలా తక్కువగా అయిపోతూ ఉంటుంది లేదా ఒకవేళ మలం వచ్చిన ఆ తోసే సామర్థ్యం ఏదైతే ఉందో పేగులకి అది రాను రాను తగ్గిపోతూ ఉంటుంది మీ అనేది ఎక్కువ ఫ్యాట్ మరియు సరిపడా ఫైబర్ తీసుకోకపోవడం వలన జిగటగా జిగురుగా అనేది వస్తూనే ఉంటుంది అది కొన్నాళ్ళకి ఆ దగ్గర ఇరిటేషన్ అనేది కూడా తెప్పించవచ్చు ఇంకొక అతి ముఖ్య పరిణామం ఏంటి అంటే ఈ ఫైబర్ అనేది లేకపోవడం వలన ప్రేగులు ఒక్కొక్కసారి ఉన్న మలాన్నే బయటకు తోయడానికి మనం కృషి చేసినప్పుడు దాన్ని ఆ ప్రేగులు అనేవి డైవర్టిక్యులోసిస్ అనే ఒక కండిషన్కి గురి కాబడతాయి అంటే ప్రేగులు అనేది సరిగ్గా సంకోచించుకోవడం వ్యాకోచించుకోవడం అనేది చేసుకోలేక కొన్ని వంకరగా అంటే ముడుచుకుపోయిన గొట్టాల మాదిరి అయిపోతూ ఉంటాయి ఇది మళ్ళీ కదలికలకి సహకరించదు అంటే మీరు ఒక ప్లాస్టిక్ గొట్టం తీసుకోండి దాన్ని అటు ఇటు కూడా వేడి చేస్తే ఏ విధంగా వంకరైపోయి గట్టిపడిపోయి ఉంటుంది అలాగే మన ప్రేగులు కూడా మనం మలాన్ని బయటికి నొక్కేటప్పుడు బాగా ప్రెషర్ పెట్టి నొక్కుతున్న ప్రతిసారి కూడా ఈ పర్మనెంట్ డిఫార్మేషన్కి గురవుతాయి దీనివల్ల ఆ వంకరబడిన సందుల్లోని కొన్నిసార్లు మలం అనేది ఇరుక్కుపోయి అక్కడ ఇన్ఫెక్షన్కి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది ఇంకొక ముఖ్య పరిణామం ఏంటి అంటే ఇది ఇమీడియట్ గా జరగబోవచ్చు గానీ ఫైబర్ అనేది పూర్తిగా మానేస్తూ ఉంటే కనుక కొన్నాళ్ళకి కొన్ని ఏళ్లకి ఖచ్చితంగా జరుగుతూ ఉంది అది ఏంటంటే మీ ప్రేగుల్లో ఉన్న వెల్లై అనేది నశించిపోతుంది మీ ప్రేగుల్లోని వెల్లై అనేది మనం బూని స్పీచ్ లాంటిది తీసుకుంటే దానికి బొడుపులు బొడుపుల కింద వచ్చి ఉంటుంది చూడండి అలాగే మన కడుపులో కూడా ప్రేగుల్లో ఇలా ఉంటుంది ఇది మనం తీసుకునే ఆహారంలో న్యూట్రియన్స్ అన్నిటినీ సంగ్రహించుకోవడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎప్పుడైతే మీరు ఫైబర్ అనేది తీసుకోవడం పూర్తిగా మానేశారు ఇది కొన్నేళ్ల తర్వాత ఈ విల్లై వాటి పని అవసరం లేదు అనుకుని ఇంకా అవి మాయమైపోతాయి అంటే అవి చచ్చిపోతాయి దానివల్ల తర్వాత తర్వాత న్యూట్రిషన్ సంగ్రహించే సామర్థ్యం అనేది మీ ప్రేగులు చాలా వరకు పడిపోతుంది కాబట్టి కీటో డైట్ చేస్తున్నా కూడా కంపల్సరీగా ఫైబర్ అనేది తగు మోతాదులో ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే అన్నప్రాసన చేసిన కాడి నుంచి మన ప్రేగులు అనేవి ఈ ఫైబర్కి అలవాటు పడి దాని ద్వారానే సమృద్ధి చెంది ఉన్నాయి ఒక్కసారిగా మీరు ఫైబర్ అనేది కట్ చేస్తే కనుక దానికి అడ్జస్ట్ అయ్యే క్రమంలో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గునవుతారు ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే గనక నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి ఇంకా నేను నా వీడియోస్ మరిన్ని మీ నోటిఫికేషన్ లోకి రావాలి అంటే బెల్ ఐకన్ని కొట్టండి ఉంటానండి కొట్టండి